హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? శుభోదయం. ఇది మా బేబీ మందారా అండి. సరే, అంత బాగా పూస్తుందా? ఇది నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఒక 4 పువ్వులే పూసిందండి. తర్వాత పూయటం ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు దీనికి టానిక్ ఒకటి ఇచ్చానండి. ఏం టానిక్ అనుకుంటున్నారా? ఎరువేమీ వేయలేదు చూడండి, ఎరువేమీ వేయలేదు. ఆ నర్సరీ బ్యాగ్లో అలాగే ఉంచాను, ఎరువేమీ వేయలేదు. ఇదేంటంటే దీంట్లో కాయగూర పక్కలు అన్నీ ఇలా వేసేసి ఈ బాక్సులో పెట్టేస్తారండి, దోమలు అవి రాకుండా. అటు వాటరు దీనికి పడుతుంది. నెక్స్ట్ ఏమో ఇది కాఫీ కావాలంట, అందుకని కాఫీ ఒక ప్యాకెట్ ఏమో ఇలా కలిపానండి. ఇలా ఒక కాఫీ ప్యాకెట్ ఒకటి కలిపి ఆ నీళ్ళు ఈ మొక్కకి, మన ఏ మందార మొక్క కావనియండి, పువ్వులు పోయిన మందార మొక్క ప్రతి మొక్కకి కూడా మనం ఇలాగా కాఫీ ఇస్తుండాలండి. కాఫీ 15 రోజులకు ఒకసారి ఇస్తుంటే చక్కగా పువ్వులు పూస్తుంది. చూసారా, అవి వేసిన తర్వాత నాకు ఈ పువ్వులు మళ్ళీ వచ్చాయండి. మొగ్గలు చూసారా, మొగ్గలన్నీ పెట్టిందో. ఇది నిన్న వాడిపోయింది. చూసారా మొగ్గలు ఎలా పెట్టిందో. ఇది ఒకటి అండి. అందుకని కాఫీ పొడి, కాఫీ పౌడరు చల్లటి నీళ్ళలో కలిపి ఇవ్వాలండి. మొగ్గలు చూసారా, ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి ఈ మందార పువ్వులు అండి, పెద్ద మందార పువ్వులు. అది వేరేది, దానికి కూడా ఇస్తుంటాను నేను. అవి కూడా పాతికిలాగా అలా పూస్తాయి పువ్వులు. అయితే దీనికి మనం ఏ మందారం ఒక కవని కూడా అలాగ కాఫీ పౌడరు ఇస్తుండాలండి. ఇస్తుంటే దాని మీదట కొద్దిగా ఆవు పేడ, ఆవు పేడ ఎండబెట్టి అవి గుండగా చేసి, మెత్తగా చేసి ఆ గుండి పొడి గుండె దీంట్లో వేస్తుండాలండి. వేస్తుంటే దానికి మందారం మొక్క బాగా పువ్వులు పూస్తుంది. ఇంకో ఇది కూడా అన్ని దుంప, ఉల్లిపాయ తొక్కలు అన్నీ కూడా ఈ బాక్సులోనండి. ఇక్కడ కన్నం చేసి మట్టిలో పెట్టేసాను ఈ బాక్స్, సగం కట్ చేసి దోమలు అవి వెళ్లకుండా ఇది బాక్స్ మూత అయిపోతుందండి. ఇంకోటండి ఇది చూసారా, ఇలా కట్ చేసేసి దీంట్లో మనం వేసేసామంటే ఈ కన్నం ఉంది కదా, కన్నం లోపల దించేయాలి. దించేసి ఇది ఇలా మనం బాక్స్ పెట్టేసి దీంట్లో కాయగూర తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేస్తుంటే దీనికి సారం వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఇది మొగ్గలు చూడండి, ఎలా మొగ్గలు వేసిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు అలా చేస్తారు కదూ. ఓకే బాయ్.